క్రైస్తవ సమాజంలోనే ముఖ్యంగా మీ మీద ద్వేషము పుట్టడానికి గల ముఖ్యమైన కారణం ఏంటి సార్? సేమ్ కారణం. ఇప్పుడు దావీదు మీద సౌలుకి ఎందుకు ద్వేషము, యోసేపు మీద అన్నలకి ఎందుకు ద్వేషము అంటే అదే నా మీద కూడా, మరి నా మీద ద్వేషానికి అదే కారణము. ఇప్పుడు ద్వేషానికి కారణం ఉండదు, అది నిత్య చీకటిలో ఉన్నటువంటి లక్షణం అది. ఇప్పుడు యేసుని ఎందుకు యూదులు ద్వేషించారు? కారణం ఉండదు. దేవద్వేషులు, సజ్జన ద్వేషులు ఉంటారు. అంచె దినాలలో 2 తిమోతి 3 అధ్యాయంలో చెప్పాడు కదా, అంచె దినములలో అపాయకరమైన కాలములు వచ్చును, మనుషులు స్వార్థప్రియులు, తర్వాత గర్వాంధులు, బింకములాడువారు, అతి ద్వేషులు, సజ్జన ద్వేషులు అని కూడా ఉంది. అంటే మంచి వారిని ద్వేషిస్తారు. కనుక ప్రభువైన యేసునే ద్వేషించే వాళ్ళు ఆ తరంలో ఉన్నారు, పౌలును ద్వేషించిన వాళ్ళు ఆయన తరంలో ఉన్నారు, మార్టిన్ లూథర్ను ద్వేషించిన వాళ్ళు ఉన్నారు, భక్త సింగారిని ద్వేషించిన వాళ్ళు ఉన్నారు, పిఎం సమయల్ గారిని ద్వేషించిన వాళ్ళు ఉన్నారు, బిల్ గ్రహం గారిని ద్వేషించిన వాళ్ళు ఉన్నారు. ఆ ఎవరిని ద్వేషించిన వాళ్ళు లేరు చెప్పండి. అందరికీ కూడా విమర్శకులు ఎప్పుడు ఉంటానే ఉంటారు, దానివల్ల పెద్ద మనకు ప్రయోజనం లేదు, ప్రమాదం లేదు. ఇంకోటి ఏంటంటే, ఈ విమర్శకులు, విమర్శలు, ద్వేషము, వ్యతిరేకత అనేది చాలా మంచిది కూడా. ఎందుకు అంటే ప్రతిదానికి ఒక పాజిటివ్ యాంగిల్ కూడా ఉంటుంది. అలాగా ద్వేషించి విమర్శించిన వాళ్ళకి ఏం ప్రయోజనం ఉండదు, కానీ వాళ్ళ వల్ల నాకు ప్రయోజనం ఉంటుంది. ఏంటంటే ఇప్పుడు అన్నలు ద్వేషించబట్టి, గోతిలో త్రోయబట్టి, దేవుడు మళ్ళీ బయటికి తీసి ఐగుప్తుకు రాజును చేయబట్టి ఇప్పుడు మనందరి మధ్యలో యోసేపు హీరో అయిపోయాడు. యోసేపును దేవుడు ఘనపరిచాడు, గొప్ప బహుమానం ఇచ్చాడు, గొప్ప మాదిరి పురుషుడు అయ్యాడు. అతని అన్నలు ఎవరు మాదిరి పురుషుడు కాదు, యోసేపు మాదిరి పురుషుడు. కనుక బంగారం, బంగారం అని ఎట్లా నిగ్గు తేలుతుంది అని అంటే అది కంసాలి వాణి అగ్నిలోనే అక్కడ వేసినప్పుడు రోల్డ్ గోల్డా, ఇత్తడా, ఇంకేమన్నా ప్లేటింగా తెలిసిపోతుంది. కనుక ఈ వ్యతిరేకతల మధ్యలోనే దైవజనుడు అసలు దైవజనుడా కాదా, వాని భక్తి విశ్వాసం ఏపాటి గట్టిగా ఉంటుంది, ఎంత పటిష్టంగా ఉందని తెలుస్తుంది. కనుక మా మీద ఇంత ద్వేషం ఉన్నది అని అంటే నేను ధన్యుణ్ణి. ఎందుకంటే యోసేపు, మార్టిన్ లూథర్, మన ప్రభువైన యేసు, దావీదు ఇలాంటి వాళ్ళ వెనక నేను ఉన్నాను. నాకు ఆ విషయంలో ఏం బాధ లేదు. యాక్చువల్లీ ఐఎమ్ ఎంజాయింగ్ ద హోల్ సిచ్యువేషన్ అండ్ ఎన్విరాన్మెంట్. ఓకే సార్, ఓకే. అందరూ కూడా ఇదే మాదిరిగా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. సార్, అదేవిధంగా